యాక్షన్ న్యూస్. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓంకార్ నగర్లో ఉన్న శ్రీనివాస్ మొబైల్ షాప్లో చోరీ జరిగింది. సుమారు 40,000 నగదు, 1,00,000 రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లాడు దొంగ. ఎంతో చాకచక్యంగా ఈ చోరీ చేశాడు. అర్ధరాత్రి సమయంలో నిచ్చెన ద్వారా షాప్ పైకి ఎక్కి రేకులు తొలగించి లోపలికి ప్రవేశించాడు. షాప్ మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఏమేమున్నాయో ఓ లుక్కేశాడు. అనంతరం సీసీ కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించి మొహం కనిపించకుండా చెయ్యడ్డం పెట్టుకున్నాడు. తర్వాత సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేసి అందిన కాడికి దోచుకెళ్లాడు. ఉదయం షాప్ తెరిచిన యజమాని చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో షాప్లోని సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.